హలో మీనా గారు. యా, సూపర్ అండి. నిజంగా చక్కగా అంటే థ్యాంక్ యూ సో మచ్. మహిళలు సాధించలేనిది ఏది అది కాదు అని అంటారు కదా, రైట్. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక మహిళ లీడ్ చేస్తున్నారు ఇదంతా అంటే. నాకు ఒకసారి తెలుసుకోవాలని ఉంది అసలు ఒత్తులు ఎలా తయారు చేస్తారు. రోజు మేము ఇంట్లో ఉపయోగిస్తాం దీపారాధన సమయంలో, బట్ అవి ఎలా తయారు చేస్తారు, ఎంత కష్టపడతారు, వాటికి వచ్చే లాభాలు ఎంత, ఎవరెవరు చేయొచ్చు, ఇవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మాకు తయారు చేసి కూడా చూపిస్తారా? చూపిస్తాం. ఇంకా అంతకన్నా ఏం కావాలి? చలో, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎలా తయారవుతాయి ఒత్తులు, వాటితో బిజినెస్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత లాభాలు వస్తాయి, ఇవన్నీ తెలుసుకుందాం అన్నాను కదా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వివరాలన్నీ చూద్దాం. పదండి. చాలా అంటే కొత్తగానేం కాదు, రోజు మేము చూసేవే. నిత్యం దీపారాధనలో ఖచ్చితంగా ఒత్తులు ఉండాల్సిందే, బట్ ఆ ఒత్తులు ఎలా తయారవుతాయి అనేది కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మంచి బిజినెస్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో మేము కూడా ఇలా రకరకాల బిజినెస్లు ఇంట్రెస్ట్ చేసాము, చెప్పాము చాలా మందికి ఇలా ఉంటుందని. అంటే చిన్న మధ్యతరహా బిజినెస్ చేసుకుంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది, బెస్ట్ ఆప్షన్స్. బట్ ఎలా తయారవుతాయి ఏంటి అని మాకు కొంచెం క్లారిటీ ఇస్తారా? ఓకే. అసలు కాటన్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తారు ముందుగా? కాటన్ వచ్చేసి మదురై నుంచి తీసుకొస్తాం మేడం. మదురై నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ లో వస్తాయి ఎవ్రీ 2 డేస్కి ఒకసారి. సో అసలు ఫస్ట్ ఎందుకు అనిపించింది ఈ బిజినెస్ చేయాలని మీకు? ఇది కోవిడ్ కానీ ఏ టైంలో అయినా కూడా, కోవిడ్ టైంలో కూడా చాలా ఎక్సలెంట్గా బిజినెస్ జరిగింది మేడం మాకు. కోవిడ్ టైం ఏది వచ్చినా కానీ మనకి సీజన్తో సంబంధం ఉండదు విక్స్ అనేది మనకి. సో ఇది చదువుతో కానీ అట్లాంటి వాటితో పని లేదు. ఎక్కువ ఇంట్లో ఉన్న వాళ్ళు లేడీస్ బయటకు పంపించాలంటే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అవును. అట్లీస్ట్ ఒక 6,000 కోసం కూడా 8 అవర్స్ అట్లా కష్టపడే వాళ్ళు ఉన్నారు. డైలీ 2 అవర్స్ 3 అవర్స్ కష్టపడినా కానీ 1 కేజీ చేసుకోవచ్చు. సో అట్లా 30 కేజీస్ చేసుకున్నా కానీ ఎవ్రీ మంత్ 18,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ ఓన్లీ 1 కేజీ చేసుకున్నా కానీ 18,000 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో డబ్బులు బాగా వస్తాయి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సో అందుకని మీరు ఈ బిజినెస్ ఎంచుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 ఇయర్స్ అవుతుంది మేడం. 3 ఏళ్ళు అయింది. ఓకే. 3 ఇయర్స్ నుంచి చక్కగా చేస్తాం, మంచి పని బాగుంది కూడా. కొంతమందికి మీరు హెల్ప్ఫుల్ గా కూడా ఉన్నారు. అవును మేడం. సో ఇందులో భాగంగా మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీరు అన్నారు మదురై నుంచి తెస్తారు కాటన్ అని. మదురై నుంచి అసలు ఏ ఫామ్ లో వస్తుంది కాటన్ మీకు, ఎలా వస్తుంది? ఇది మనకి కాటన్ వచ్చేసి ఇట్లా రోల్ వైజ్గా వస్తుంది మేడం. కస్టమర్ ఎటువంటి ఇబ్బంది పడాల్సిన, కాటన్ అంటే ఇలా బల్కీగా వస్తుందేమో అట్లా అనుకుంటారు ఎవరి ఎక్స్పెక్టేషన్స్ అయినా. సో మనం ఏంటంటే ఇట్లా రోల్ వైజ్గా వస్తుంది. జస్ట్ మనం ఏంటంటే ఇలా 3-3, 4-4 బంచెస్ ఇలా పట్టుకొని ఇలా 3-3 ఇంచెస్ ఇలా కట్ చేసుకోవడం, ఇలా లాగితే ఇలా వచ్చేస్తుంది, ఇలా ఈజీగా, ఇలా 3-3 ఇంచెస్. ఇది జస్ట్ 3 ఇంచెస్. అంటే మనకి కరెక్ట్ గా కొలత ఏమీ అవసరం లేదు, అంచనా మన అరచేయి ఒక 3 వేళ్ళు అంతే. సో ఇలా చక్కగా 3-3 ఇంచెస్ తీసుకోవడమే. ఓకే. ఇలా కట్ చేసుకుని మిషన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మేడం. జస్ట్ ఇన్స్టలేషన్ మొత్తం ఇలానే ఉంటుంది, ఓన్లీ ప్లగ్ ఒకటి మనం పెట్టుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ ఇలా తీసి మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది మేడం. ఓకే. ఇలా ఆన్ చేసుకుని ఇది స్పీడ్ కంట్రోలర్ ఉంటుంది. మన ఇష్టమే, మన ఇష్టం ఎంత డిపెండ్స్ ఆన్ ఇట్లా చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం ఎంత ఫాస్ట్గా పెడతాం అనే దాన్ని బట్టి. ఇది వచ్చేసి వాటరే మేడం, ఓన్లీ వాటరే. వాటర్ వచ్చేసి ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఎందుకని వాటర్ లైట్ వాటర్ ఎందుకని స్ప్రింకిల్ చేసుకోవాలంటే మనకి విక్స్ అనేది ఇట్లా రోల్ అవుతుంది మేడం. ఇదేంటంటే ఇక్కడ మనం ఇలా వేసామనుకోండి, రెండింటి మధ్యలో నలిగిపోయి వస్తుంది అంతే, ఓన్లీ కాటన్కి వస్తుంది. వాటర్ ఏ వేసేయమనుకోండి రోల్ అయ్యి వస్తుంది నీట్గా. ఓకే ఓకే. అప్పుడు ఇంకా నీట్ కంప్లీట్గా మనం ఎలా చేసేటప్పుడు కూడా ఇలా చేతులతో ఇలా అంటాం, కొంచెం తడిపి అంటాం. సో అలా రోల్ అయ్యి వస్తాయి అమ్మా. సో మనం ఇప్పుడు కట్ చేసుకున్న 3-3 ఇంచెస్ విక్స్ ఉన్నాయి, ఇది ఉంది కదా కాటన్. సో ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని 4 టైమ్స్ వేసుకోవాలి మేడం. ఇలా ఒకదాన్ని ఇలా అబ్బా భలే వచ్చాయే చూడండి, ఎంత బాగుందో. ఇలా 4 టైమ్స్ వేసుకుంటే సరిపోతుంది. సో మనం 3-3 ఇంచెస్ కట్ చేసుకున్న కాటన్ ఇలా చక్కగా ఈ షీట్ మీద, ఈ బెల్ట్ మీద ఇలా పెట్టేస్తే వచ్చేస్తాయి. బెల్ట్ మనకి నార్మల్ బెల్ట్ కదా, క్లాత్ బెల్ట్. క్లాత్ బెల్ట్. సో దాని మీద ఎప్పటికప్పుడు వెట్ చేసుకుంటూ ఉండాలి. మెషిన్ ఖర్చు ఎంత అసలు? ఇది మిషన్ వచ్చేసి 85,000 మేడం. 85,000 పెట్టి ఫస్ట్ కస్టమర్ మిషన్ పర్చేజ్ చేస్తారు. మిషన్తో పాటు ఒక 10 కేజీస్ కానీ 20 కేజీస్ కానీ డిపెండ్స్ ఆన్ కస్టమర్ని బట్టి. సో అలా తీసుకుంటారు. కాటన్ కూడా కొనుక్కోవాలి. కాటన్ కూడా కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు ఇలా విక్స్ చేస్తారు కదా, ఇలా విక్స్ చేసినవి కొంచెం తడిగా ఉంటాయి మేడం. ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసాం కదా, వెట్గా ఉంటాయి. వీటిని ఏంటంటే ఒక 1/2 అవర్ ఫ్యాన్ కింద ఇట్లా పేపర్ మీద వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత ఇలా 10 గ్రామ్స్ మేము వెయిట్ మిషన్ కూడా ఇస్తాం మేడం. ఇలా 10 గ్రామ్స్ ఇలా ప్యాక్ చేసుకు తీసుకురావాలి.
షాపులో ఇలాగే చూస్తామండి మేము. ఓకే, 10 గ్రామ్స్ అలా బండిల్ చేసేసి మాకు 2 కేజెస్ 3 కేజెస్ ఇలా. ఎంత వెయిట్? ఇది 2.5 ఉంటుంది మేడం. 2.5 కేజీ? 2.5 కేజీ ఉంటుంది. ఓకే, సో ఇలా ఇలా వచ్చిన వాటిని కొంచెం వాటి తడిగా ఉంటాయి కాబట్టి వాటిని డ్రై చేసి 10 గ్రామ్స్ కింద ఇలా ప్యాక్ చేసేసి అవన్నీ కలిపి వేసి మొత్తం 2.5 కేజీ. 2.5 కేజీలు. ఓకే, సో అట్లా చేసి తీసుకురావాలి. ఇప్పుడు ఒక రోజు ఈ మెషిన్ మీద ఎన్ని మనం అలా విక్స్ తయారు చేయొచ్చు మేడం? ఇది ఏంటంటే మనకి 1-2.5 అవర్స్కి ఒకసారి, 2.5 అవర్స్కి 1 కేజీ తయారవుతుంది మేడం. డిపెండ్స్ అని ఏంటంటే ఇది ఓపిక మేడం అంతే. అంటే 1 కేజీ ఒత్తులు తయారవ్వాలంటే 2.5 గంటలు టైం పడుతుంది. ఈ మిషన్ ఎంత పవర్ కన్స్యూమ్ చేస్తుంది? పవర్ వచ్చేసి మీకు డైలీ 10 అవర్స్ రన్ చేశారనుకోండి మేడం, మంత్లీ వచ్చేసి 100 రూపీస్ వస్తుంది కరెంట్ బిల్. అంతేనా? అంతే. ఓకే, ఏంటంటే జస్ట్ 1 హెచ్పి మోటార్ ఉంటుంది, ఎక్కువ వైబ్రేషన్ రావడం కానీ, రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళకి పక్కన సౌండ్ రావడం కానీ అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. ఎక్కువ హెవీగా ఏం లేదు. టేబుల్ మీద అయినా పెట్టుకోవచ్చు, కింద అయినా పెట్టేసుకోవచ్చు. కింద పెట్టొచ్చా? కింద కూడా పెట్టుకోవచ్చు. ఇది మెయింటెనెన్స్ ప్రాబ్లం అంటే ఏమైనా చిన్న ఇబ్బంది ఏమైనా ఎదురైతే? మెయింటెనెన్స్ అంటే ఏముండదు మేడం, ఈ బెల్ట్ ఒకసారి 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి పోతుంటుంది. సో ఇది ఒక్కటి బెల్ట్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తడుపుతూ ఉంటారు కాబట్టి, క్లాత్ కాబట్టి పోతా ఉంటుంది. ఎలా మార్చుకోవాలి మరి అది బెల్ట్? కస్టమర్ ఇప్పుడు మనకి ఉన్న కస్టమర్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్, 1 ఇయర్ 1.5 ఇయర్ అవుతుంది కాబట్టి వాళ్ళే మార్చుకుంటున్నారు డైరెక్ట్ వచ్చి తీసుకెళ్ళి. కొత్త కొత్తగా తీసుకున్న వాళ్ళు మాత్రం 1-2 టైమ్స్ నా దగ్గరకు వచ్చి చూసుకుంటారు. ఈ బెల్ట్ కూడా మీరే ఇస్తారు? మేమే ఇస్తాం. ఇది మళ్ళీ కొనుక్కోవాలా పాడైన తర్వాత? ఇది బెల్ట్ ఒక్కటే 900 ఉంటుంది మేడం. కస్టమర్ మాకు ఇవ్వాల్సిన మనీ ఒక్కటల్లా 900 రూపీస్ ఒక్కటే మాకు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, దీనికల్లా మెయింటెనెన్స్ ఏమి ఉండదు, 900 రూపీస్ ఒక్కటి ఉంటుంది మేడం. ఓకే, సో నాకు అన్నారు మీరు మన ఓపిక ఎంతైనా చేయొచ్చు అని. రోజులో ఎన్ని ఒత్తులు, ఎన్ని కేజీల ఒత్తులు తయారు చేయొచ్చు కామన్గా? ఇప్పుడు మనకున్న కస్టమర్లు 2 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారు మేడం, 40-50 నెంబర్స్ ఉన్నారు. వాళ్ళైతే డైలీ 3 కేజీ చేస్తున్నారు మేడం. డైలీ? ఓకే, 3 కేజీ చేస్తున్నారు. 30,000 తీసుకుంటారు ఎవ్రీ మంత్. 36,000. మీకు ఉన్నాయి స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తాము ప్రూఫ్స్తో కూడా కస్టమర్స్కి. ఏంటంటే ఈ బిజినెస్ చాలా ఉన్నాయి, ఎవరిని ఎట్లా అనేది కూడా కస్టమర్కి క్లారిఫై ఇస్తామన్నమాట మనం. ఇప్పుడు అలా తయారు చేసిన ఒత్తుల్ని మళ్ళీ మీకే తీసుకొచ్చి ఇవ్వాలా? మనకే తీసుకొచ్చి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా బిజినెస్ అనేది మీరు కస్టమర్కి అందిస్తారు? మనం ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ చేపిస్తాం మేడం. మన దగ్గర ఒక 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళతో చిన్న చిన్న ప్యాకెట్స్ చేపిస్తాము. అనురాగ్ ఒత్తులని మనకు డిమార్ట్లో దొరుకుతుంటాయి, మీరు ఎవరు చూసినా మనకు అనిపిస్తూనే ఉంటాయి అనురాగ్. సో వాళ్ళకి మన బ్రాండ్ డీలర్, మన బ్రాండ్ అంటే బ్రాండ్ అనేది అనురాగ్, విక్స్ మనం ఇస్తాం అన్నమాట. ఇంకోటి మారుతి అని మన ఓన్ బ్రాండ్ ఉంది, జయలక్ష్మి అని మొన్న వర్క్ చేశాము, జై శ్రీలక్ష్మి. ఇది ఒకటి బయట ఎంత ఉంటుందండి కాస్ట్? అది ప్యాకెట్ వైజ్ గా బల్క్ వైజ్ గా ఇస్తాం మేడం, బల్క్ గానే. ఇప్పుడు ఇప్పుడు ఇందాక మీరు చూపించిన ఈ 2.5 కేజీల ఒత్తులు ప్యాకెట్, ఇవి ఏంటంటే ఇట్లా చేపిస్తాం. ఓకే, ఇలా బ్రాండ్ తోటి ఉంటాయి? ఇలా బ్రాండ్ తోటి ఇలా నీట్ గా ప్యాకింగ్ చేసి ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపి కాస్ట్ ఉంటుంది, ఎంత ఉంటాయి ఇవన్నీ కలిపి? అవి 5 డజన్స్ మేడం. 5 డజన్స్ అంటే ఎంత కాస్ట్ ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 300 అట్లా ఉంటుంది మేడం. 5 డజన్లు మనకి 300 రూపాయలు పడుతుంది. అంటే ఈచ్ పీస్ ఒక 12-15 రూపీస్ పడుతుందా? అంత కూడా పట్టదు కదా, పడదు. బిలో 10 రూపీసే ఉంది అంతే. కాకపోతే బల్క్ గా తీసుకో, బల్క్ గా తీసుకో. మీ దగ్గర వచ్చి ఒత్తులే నార్మల్ వాళ్ళు కూడా కొనుక్కుని వెళ్తారా? కొనుక్కుని వెళ్తారు మేడం. అవునా, ఇట్లా బల్క్ గా తీసుకుని వెళ్తారు? లేదు లేదు, నార్మల్ గా ఒక 5 కట్టలు ఇవ్వండి, ఒక ప్యాకెట్ ఇవ్వండి అట్లా కూడా తీసుకెళ్తారా? ఓకే ఓకే. కాటన్ కూడా కొంతమంది తీసుకువెళ్తున్నారు. కాటన్ అస్సలు ఇవ్వం మేడం, కాటన్ అనేది మన కస్టమర్లకి మనం సప్లై చేయాలి. మనం కాటన్ పర్చేజ్ సేల్ చేయడానికి ఉండదు అసలు. కాటన్ అయితే 100% నా కస్టమర్లకే ఇస్తాను, కాటన్ అయితే అస్సలు సేల్ చేయను. సో ఇది ఎవరికి బెస్ట్ బిజినెస్ అంటారు మీరు? అంటే మీరు ఇంట్లో హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ బయటికి వెళ్ళినవారు జెంట్స్ కొంతమంది, సో అట్లాంటి వాళ్ళకి, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు అట్లాంటి వాళ్ళకి బెస్ట్ బిజినెస్. సో నిజమే, చాలా హ్యాపీగా చేసుకో. చాలా మంది ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా మేము చదువుకోలేకపోయాం అప్పట్లో, ఇప్పుడు చదువుకుంటే మంచి ఉద్యోగాలు వచ్చాయి కదా అని అలా ఆలోచిస్తారు. చదువుతో సంబంధం లేకుండా కొంచెం ఓపిక తీరిక ఉంటే హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. మన ఒత్తుల్లో కూడా 2-3 రకాలు చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు పొడుగు ఒత్తులు చూపిస్తున్నారు, ఇంకా రకాలు ఉంటాయి అందులో? ఇంకా ఉంటాయి మేడం, పువ్వు ఒత్తులు అని ఉంటాయి. అవును, అవి చాలా ముద్దుగా భలే ఉంటాయండి. అవునే, ఇవి వేసేవన్నీ ప్యాక్ చేసి ఇస్తారు నార్మల్ గా, అవి చూపిస్తారా? ఆమె చూపిస్తాం. మీనా గారు, ఇది ఇంకొక రకం ఒత్తులు తయారవుతాయి అన్నారు కదా, ఎలా అసలు ప్రాసెస్ ఏంటండి? ఇది ఇలా కనెక్ట్ చేసుకోవాలి మేడం, కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ వచ్చేస్తాయి, లాంచ్ చేసుకుంటే అలా వస్తాయి. ఓకే, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, మనం ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఓకే ఓకే, ఫైన్. మరి ఈ మెషిన్ కాస్ట్ ఎంత అండి? ఈ మిషన్ వచ్చేసి 75,000 మేడం. ఓకే, 10,000 డిఫరెన్స్. ఓకే, ఇదేంటంటే కొంతమంది
టూ మిషన్స్ త్రీ మిషన్స్ కూడా తీసుకున్నారు. సో అందుకే 70,000 ఇచ్చాం మనం. వీటి నుంచి ఇలా తయారవుతాయి పువ్వొత్తులు కదా? పువ్వొత్తులు 300 per kg సేమ్ మేడం, 300 per kg, 600 బైబ్యాక్ రిటర్న్ తీసుకుంటాం మేము. ఎక్కువ ఏది డిమాండ్ లో ఉంది ఏ మిషన్? అంటే కొంతమంది ఏంటంటే మేడం ఇవి ఆరు పెట్టాలి, 10 grams ప్యాక్ చేయాలి అలా అనుకుంటారు. ఇదేంటంటే డైరెక్ట్ అట్లా అవసరం లేదు, డైరెక్ట్ చేసి తీసుకొస్తే సరిపోతుంది. ఇవి మరి కేజీకి ఎన్ని ఒత్తులు అవుతాయి? కేజీ కానీ కౌంటింగ్ ఏమి ఉండదు అంతే. ఎన్ని చేసుకోవచ్చు రోజుకి? ఇదైతే 1.5 kg 2 kg వేస్తున్నారు మేడం. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అవును, ఇందాక ఒకసారి మీరు చేసినప్పుడు కూడా నేను చూసాను, కొంచెం దానికి దగ్గర ఉండి జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే యాక్చువల్లీ ఇక్కడ టేబుల్ వేసుకొని నీట్ గా కూర్చొని చేసుకుంటే మనకు అంత ప్రాబ్లం ఉండదు అసలు. ఎదురుకుండా కూర్చుని నెమ్మదిగా ఇంకా నెమ్మదిగా చేసుకో. ఇది ఒక్కరు కూడా చేసుకోవచ్చా? ఒక్కళ్ళే చేసుకోవాలి మేడం. అవునా? ఇద్దరుంటే డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అవుతుంది. ఓకే, ఇది కూడా మనకి పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది మేడం, 100-120 rupees వస్తుంది మేడం డైలీ 10 hours రన్ చేసుకుంటే కస్టమర్స్. 10 గంటలు మహా అయితే అంతసేపు కూడా ఎక్కువ వర్క్ చెయ్యరు, ఒక 5-6 గంటలు చేస్తారేమో. సో ఈ మెషిన్ తీసుకునేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఓపిక్గా చేసుకోవాలి మేడం, పేషెన్సీగా చేసుకోవాలి, ఒక్కటే చెప్తాను నేను అంతే. ఇంకా దీంట్లో సఫర్ అయ్యేది, కస్టమర్ సఫర్ అయ్యేది ఏం లేదు. పేషెన్సీగా చేసుకోవాలి, డైలీ 2 kg 3 kg చేసుకొని తీసుకొచ్చి నీట్గా చేసుకొని ఇస్తే చాలు. మీకు రోజు ఇలా ఎన్ని కేజీలు వస్తాయి మీ దగ్గరికి? డిపెండ్స్ ఆన్ మేడం, ఇప్పుడు సాటర్డే ఫ్రైడే సండే హాలిడే ఉంటుంది. ఫ్రైడే సాటర్డే ఎక్కువ వస్తారు, కొంతమంది హాలిడేస్ ఉంటాయి అట్లా. రిమైనింగ్ డేస్లో కొంచెం నార్మల్గా వస్తారు, ఇట్లా మంత్ ఎండింగ్లో బాగా వస్తారు. అవునా? రెండు మెషిన్స్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు మేడం, అలా కూడా తీసుకుంటారా? తీసుకుంటారు. సో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఎర్నింగ్ ఉంటుందేమో కదా? కొంచెం ఎక్కువ ఎర్నింగ్ అంటే చేసే వాళ్ళు ఎక్కువ ఉంటే మేడం ఎర్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లో 3-4 members 5 members ఉన్న వాళ్ళు ఉంటారు జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు మనం పటాన్చేరులో వచ్చేసి 40 customers ఉన్నారు మేడం. బా, జస్ట్ ఇప్పుడే ఒక 100 kg 140 kg ఆటో నేనే బుక్ చేసి పంపిస్తా, పోర్టర్ బుక్ చేసేసి పంపిస్తా. వాళ్ళందరు పోర్టర్లో ఒకటే ఆటో, వాళ్ళ నేమ్స్ అవి రాసేసి పంపిస్తారు. నేను వెయిట్ చూసుకొని వాళ్ళకి ఫోటో పెట్టేస్తాను. ఓకే, 100-120 kg దాకా పంపిస్తారా? పంపిస్తాను. అవి వాళ్ళు ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఎవరి నేమ్స్ వాళ్ళకి రాసేసి ఎన్ని కేజీ ఏంటి అన్ని రాసేసి పంపిస్తాం మేడం. ఓకే ఓకే, సో ఇలా తీసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇప్పుడు మనకి బయట కస్టమర్స్ ఉన్నారు, ఆంధ్ర కానీ, ఇప్పుడు విజయవాడ అనంతపురం, ఖమ్మం, వైరా ఉన్నారు, గోదావరి కానీ ఉన్నారు, వరంగల్లో ఉన్నారు ఒక 20 customers అలా ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వన్ సైడ్ వాళ్ళది వన్ సైడ్ మాది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి. వాళ్ళు విక్స్ వేసేటప్పుడు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పే చేసి వేస్తారు. ఇక్కడ మనం కాటన్ వేసేటప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ చేసేసి పే చేసి మనం కాటన్ వేస్తాం. ఓకే, ఇంకా సమానంగా అన్నమాట, సమానం, ఇబ్బంది అవ్వకుండా. బట్ అంటే రిస్క్లు ఏమైనా ఉన్నాయా తీసుకే బిజినెస్ చేసేటప్పుడు జాగ్రత్త పడాల్సిన అంశాలు ఏమైనా? ఏం లేవు, అంత ఇబ్బంది అసలు చాయిసే లేదంటున్నారు. ఇది కొద్దిగా ఐరన్ భయపడతారు, షాక్ వస్తుందా, అట్లాంటి ఏమి రిస్క్లు అయితే ఏముండవు. మనకి పవర్ కన్సంప్షన్ కూడా ఎక్కువ లేదన్నారు, మనకి ఓపిక ఉండి మనం చేసుకోవడం. ఓకే, ఇప్పుడు ఎలా మరి పర్చేస్ చేయాలంటే డైరెక్ట్ మీకు కాంటాక్ట్ చేస్తే ఇస్తారా? ఎలా? డైరెక్ట్ కాంటాక్ట్ చేసి ఒకసారి వచ్చి చూసుకుంటారు మేడం. చూసుకున్న తర్వాత ఒక ఆధార్ కార్డ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మాకు మిషన్ ఓకే అనుకుంటే మనకు ఒక ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఆధార్ కార్డ్ ఏంటంటే మనం బాండ్ పర్పస్ అనమాట, 3 years మనం బాండ్ ఇస్తాము. 3 years బాండ్ వెయిట్ మిషన్ అన్ని కస్టమర్ విజిట్ అంటే డెలివరీ రోజు వచ్చేసి బాండ్ ఇస్తాము. ఒక 10-15 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ లావుగా వేస్తే కొంచెం లోపల ఇరుక్కుంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఎట్లా చూసుకోవాలి ఏంటనేది టెక్నికల్గా ట్రైనింగ్ ఇస్తాము. మన దగ్గర టెక్నీషియన్స్ ఉంటారు. ఓకే, టెక్నికల్గా ట్రైనింగ్ ఇస్తాము. లేదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీడియో కాల్లో మోస్ట్లీ 90% వీడియో కాల్లో సాల్వ్ చేస్తాం మేడం. ఓకే, ఏదో రేర్గా తెలియని వాళ్ళు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు, సో అట్లాంటి వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్తారు. ఓకే, సో ఎక్కువగా తీసుకునేది ఏజ్డ్ వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు అన్నమాట. ఇంట్లో కూర్చుని పని చేసుకోవచ్చు కదా హాయిగా. నిజమేనండి, చాలా బాగుంది, ఐడియా బాగుంది నిజంగా. మనకి ప్రగతి నగర్లో శ్రీరామ్మూర్తి సార్ అని ఉంటారు, ఇంజనీరింగ్ అది ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ, 2 missions తీసుకున్నారు. ఓకే, ఒక 10 days ఒకసారి చిన్న ఒత్తులు తీసుకొస్తారు, 10 days ఒకసారి లాంగ్ వీక్స్ తీసుకొస్తారు, అట్లా డివైడ్ చేసుకొని తీసుకొస్తారు అనమాట. సో హ్యాపీగా అంటే ఎక్కువ రిస్క్ లేకుండా ఈజీగా పని చేయొచ్చు, అదే ఓపిక అంతే. దీనికి అంతటికి నాకు ఇదంతా చూస్తే అదే అర్థమైంది, ఓపిక ఉండాలి,
కాస్త ఇంట్రెస్ట్ ఉంటే గనక మనం పనిచేయచ్చు, ఇంకొంతమందికి కూడా ఉపాధి అవకాశం కల్పించవచ్చు. మీనా గారు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయొచ్చు, తీసుకోవచ్చు. మరి ఇప్పుడు విజయవాడ లేకపోతే ఖమ్మం కానీ ఇలా ఏరియాస్లో వేరే లొకేషన్స్లో వైజాగ్ అక్కడ వాళ్ళకి కావాలంటే ఇప్పుడు మనకి ఆంధ్రాలో విజయవాడ ఒక బ్రాంచ్ ఉంది మేడం. ఓ, ఒక 1 వీక్లో అట్లా ఓపెన్ చేస్తాము. సో అక్కడ సర్వీస్ కానీ ఎవ్రీథింగ్, అక్కడ ఉన్న కస్టమర్స్, ఇప్పటివరకు ఇక్కడ తీసుకున్న కస్టమర్స్ కూడా అక్కడ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, అంటే అక్కడ వాళ్ళకి దగ్గర అయితే తీసుకోవచ్చు అనమాట. ఎక్కడెక్కడ ఇప్పుడు విజయవాడలో? విజయవాడ ఉంది మేడం. ఓకే, ఇంకొంచెం త్వరగా మీరు అన్ని బ్రాంచ్లు స్టార్ట్ చేస్తే ఎవరికి వాళ్ళకి దగ్గర అవుతుంది కాబట్టి ఈజీగా రావడం. విజయవాడ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు. మోస్ట్లీ ఎక్కడ వాళ్ళండి ఎక్కువ తీసుకునేది? ఎక్కువ విజయవాడ వెళ్తాయి మేడం. విజయవాడ, నందిగామ, అట్లా లోకల్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు తీసుకుంటారు ఎక్కువ. ఏలూరు బాగా వెళ్తాయి మేడం. ఏలూరు బాగా వెళ్తాయి మిషన్స్. మనకు ఒక 30-40 కస్టమర్స్ ఉన్నారు అక్కడ కూడా. ది బెస్ట్ అండి, బాగుంది చాలా. సో ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఇప్పుడు మేము వచ్చేసి 3 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం మేడం. మన ఏంటంటే కస్టమర్స్ మనకి 200-300 వరకు ఉన్నారు కస్టమర్స్. అందులో రెగ్యులర్గా 3 కేజెస్ చేసుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. రోజుకి చేసుకుంటారు. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి వచ్చి మీట్ అవుతుంటారు. వాళ్ళు కాటన్ తీసుకెళ్తుంటారు. ఎప్పుడన్నా రాలేని సిచ్యువేషన్స్లో మేడం కొంచెం ఆటో బుక్ చేసి పంపించండి అన్నా అలా పంపిస్తాను నేను. వాళ్ళు కూడా ఆటో బుక్ చేయండి మేడం, నేను విక్స్ చేసి పంపిస్తాను. ఇప్పుడు రామ్నగర్ కానీ అటు సైడ్ చాలా లాంగ్, శంషాబాద్ సైడ్ అటు సైడ్ ఉన్నారు కస్టమర్స్. సో మేము రాలేం మేడం అంటే ఆటో బుక్ చేసి పంపిస్తాము. వాళ్ళు పేమెంట్ చేసుకుంటారు. లోకల్ అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఏమి ఇవ్వం మేడం. ఓకే, వాళ్ళే పేమెంట్ చేసుకుంటారు. అట్లా హెల్ప్ చేస్తాము. ఒకరికొకరికి కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ మీద బిజినెస్ అనేది రన్ అవుతుంది. మనం ఏంటంటే ఒక 20 కేజీస్ అబోవ్ కాటన్ కావాలంటే ఒక 5 డేస్ బిఫోర్ ఇన్ఫార్మ్ చేయండి అని ఉన్నది ఉన్నట్లు చెప్తాం అన్నమాట, బీ ఫ్రాంక్గా. ఓకే, సో మీకు రావడం మాత్రం మధురై నుంచే? మధురై తీసుకుంటున్నారు. అవును, 2 ఇయర్స్ నుంచి మధురై నుంచే వస్తుంది కాటన్. సో రకరకాల బిజినెస్లు, మనకి ఏదైనా ఒక ఐడియా రావాలి ఆలస్యంగానే దాన్ని ఆచరణలో పెట్టాలి. ఇలా చక్కగా మీరు చేయడమే కాదు, 10 మందికి కూడా మీరు హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఒక సలహా ఇస్తారు, వదిలేస్తారు, బట్ మీరు బిజినెస్ చేసుకునేదానికి అండ్ అలాగే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ని మళ్ళీ కొంటున్నారు కదా, అది ది బెస్ట్ పార్ట్ అండి. ఇంకొకటి ఏంటంటే మనకి మిషన్ కొనుక్కోలేని వాళ్ళు కూడా మన దగ్గర ఇప్పుడు ఇవి 10-10 గ్రామ్స్ ఉన్నాయి కదా మేడం, ఇలా 10-10 గ్రామ్స్, వీటిని వచ్చేసి మనం 25-25 ఇలా డివైడ్ చేసి ఇలా ఇందులో పెట్టాలన్నమాట. ఓకే, వీటిని ఏంటంటే 25-25 కౌంట్ చేసేసి ఇట్లా దారాలు కట్టుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఒక 100 నెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. బయట ఇంటి దగ్గర తీసుకెళ్తారు, ఒక 3 కేజీస్ 4 కేజీస్ అట్లా తీసుకెళ్ళిపోయి మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇస్తారు. కేజీకి 100 రూపీస్ ఇస్తాం. ఓకే, అట్లా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చేసే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఇక్కడ చేసే 10 నెంబర్స్ పనిచేస్తారు మేడం. డైలీ వచ్చేసి మనకి ఎవ్రీ ఒక ఎంప్లాయీ వచ్చేసి 1000 ప్యాకెట్స్ పెడతారు. ఈ ప్యాకెట్స్ లోపల ఉంటాయి. 1000 ప్యాకెట్స్ పెడతారు. 10 నెంబర్స్ 10,000 ప్యాకెట్స్ అట్లా 10,000 ప్యాకెట్స్ పెడతారు. మనకి డైలీ వచ్చేసి 400 డజన్స్ రెడీ అవుతుంది ఎవ్రీడే. మనకి బల్క్ ఎట్లా వస్తుంది అంటే మేడం, ప్రతి 500 డజన్స్ 1000 డజన్స్ ఈ అనురాగ అయితే అన్లిమిటెడ్ మేడం. మనం చేసేదాన్ని బట్టి నా ఓపిక అది, కస్టమర్స్ ఓపిక ఎలాగో ఈ అనురాగ్ మాత్రం నా ఓపిక. మామూలు మారుతి నా బ్రాండ్ మాత్రం ఎవ్రీ వీక్లీ కానీ అట్లా వచ్చేసి మనకి 500 డజన్స్ కానీ 1000 డజన్స్ 900 డజన్స్ అట్లా బల్క్లో వెళ్ళిపోతాయి ఒకటేసారి. నేను అది ప్యాకింగ్ ఎలా చేపిస్తామో అవన్నీ మీకు చూపిస్తాను. చూపించండి, అది కూడా చూడాలి మెయిన్. అంటే ఇంతవరకు బాగానే ఉంది కానీ అది కూడా చాలా కష్టమే ఒకటి వెయి చేసి ప్యాక్ చేయడం అని. సో ఇప్పుడు మనం మిషన్స్ పర్చేస్ చేయలేని వాళ్ళు ఉన్నారు కదా మేడం, వాళ్ళు ఏంటంటే ఇలా చేసి తీసుకొస్తారు. 25-25 కస్టమర్స్ ఏవైతే బండిల్స్ లాగా ఇచ్చేస్తారో 10-10 గ్రామ్స్, వాటిని తీసుకువెళ్ళి ఇలా చేస్తారు. ఇలా చేస్తారు. ఇవి ఎంత వెయిట్ అలా ఉంటుందా? 25-25 కౌంటింగ్ మేడం. 25-25 ఒత్తులు మొత్తం ఇలా చేసి మామూలుగా బ్యాండేజ్ తీసుకొస్తారు. వీటిని ఏంటంటే మన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు. ఇది వచ్చేసి మన బ్రాండ్ మారుతి. ఇది మొత్తం ఎన్ని ఉంటాయి ఇందులో? 5 డజన్స్ మేడం, ఏదైనా బ్యాగ్ 5 డజన్స్. రైట్, సో మొత్తంగా ఇలా తయారవుతాయి. ఇలా తయారవుతాయి. ఇది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? డైరెక్ట్ కస్టమర్స్ కి ఇచ్చేసేయడమే ఇది? అంటే డెలివరీకి వెళ్ళిపోతాయా? ఇలా తయారైన వాటిని బ్యాగ్స్ చేస్తాం మేడం. ఒక్కో బ్యాగ్ లో ఒక 20-40 డజన్స్ అలా పెట్టేసి మాకు 500 కానీ 1000 కానీ 900 అలా డజన్స్ మాకు ఆర్డర్ వస్తుంది, వాటిని పంపించేస్తాం. ఓకే, ఆర్డర్ బట్టి ఇంకా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ కేవలం హైదరాబాదే కాకుండా మీరు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో అవుట్ ఆఫ్ ద స్టేట్ పంపిస్తున్నారా?
అంటే తమిళనాడు విక్స్ వెళ్తున్నాయి మేడం. తమిళనాడు విక్స్ సేల్ చేస్తున్నాం. మిషన్స్ అయితే ఇవ్వట్లేదు కానీ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది, తెలియని కస్టమర్స్ ఉంటారు, ఎవరన్నా తీసుకున్నా కానీ రిస్క్ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా ఏదైనా వచ్చినా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి ఇవ్వట్లేదు మేడం. ఓన్లీ ఆంధ్ర తెలంగాణ ఇస్తున్నాం. ఓకే, ఆంధ్ర తెలంగాణ కంప్లీట్ గా మెషిన్ అండ్ అలాగే కాటన్. ఓకే మీనా గారు, ఇవన్నీ ఏంటండి బండిల్స్? ఇవి వచ్చేసి స్టాక్ మేడం. ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా 5-5 బండిల్స్, ఇట్లా బ్యాగ్ పెడతాం. ఇందులో వచ్చేసి 40 ఉంటాయి మేడం. ఓకే, ఇది వచ్చేసి అనురాగ్, ఇది మనది. ఇందులో వచ్చేసి 63 ఉంటాయి. ఇలా మనకు ఆర్డర్ రాగానే ఇలా పంపించేస్తాం మేడం. ఓకే, వాళ్ళంతా అడిగారనే దాన్ని బట్టి ఉంటుంది ప్యాకింగ్, కౌంటింగ్ చేసి పంపిస్తాం. సో ఇలా గట్టిగా ప్యాక్ చేస్తున్నారు. బస్ ద్వారా అండి ఎలా పంపిస్తారు? ఇక్కడ మనకి లోకల్వే ఉన్నాయి మేడం ఇవైతే. ఈ అనురాగ్ అయితే మనకు వెహికల్ వస్తుంది, ఎవ్రీ 3 డేస్ కి ఒకసారి వెహికల్ వస్తుంది. వెహికల్లో వచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళ ద్వారా పంపించేస్తారు వెహికల్. సో ఇలా చక్కగా తీసుకోవచ్చు. ఇదైతే అన్లిమిటెడ్ మేడం. ఇదేంటంటే డిపెండ్స్ ఆన్ ఆర్డర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సీజన్ కదా, చాలా ఆర్డర్ ఉంటుంది. మొన్న కూడా 950 బ్యాగ్స్ పోయినాయి మేడం, జస్ట్ ఒక 2 డేస్ బ్యాక్. శ్రావణ మాసం కదా. నెక్స్ట్ ఇంకా అసలైనది ఉంది కార్తీక. కార్తీక మాసంలో బాగుంటుంది మేడం సీజన్. సీజన్ ఫుల్ ఇంకా బిజీగా ఉంటాం. అందరికి ఇష్టము, చాలా మంది ఇళ్లలో చేసుకునే ఓపిక తగ్గిపోయిందండి. ఇంతకు ముందు మన అమ్మ వాళ్ళ అమ్మమ్మలు ఇంట్లో చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఓపిక లేదు. కార్తీక మాసంలో ఏంటంటే 365 వీక్స్ అని అట్లా ప్యాకింగ్ చేస్తాం మేడం. 365 ఒత్తులు కంపల్సరీ వెళ్ళిస్తారు కదా. ఓ అలా 365 కూడా ప్యాకింగ్ చేస్తాం మేడం. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకి 16, 16, 25, 25 ఉంటాయి కదా, ఒకటే బండిల్లో 365 ఉంటాయి. బాగుంది చక్కగా. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ డెలివరీకి వెళ్ళిపోయి డెలివరీకి రెడీగా ఉన్నాయి. కాటన్ రావడం, దాన్ని తయారు చేయడం అండ్ అలాగే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం అండ్ ఆ తర్వాత మళ్ళీ వాటిని ప్యాక్ చేయడం, కంప్లీట్గా ప్యాక్ చేసి డెలివరీకి వెళ్ళిపోవడం, ఇదే ప్రాసెస్. సో మీనా గారు, మరి కస్టమర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు, ఏమైనా చెప్తారా? కస్టమర్స్కి చాలా డౌట్స్ ఉంటాయి మేడం. ఇప్పుడు చాలా మిషన్స్ ఎక్కువైతుంటే మీరు విక్స్ అన్ని ఏం చేస్తారు ఏంటి అనే డౌట్స్ కూడా ఉంటాయి. సో అందుకోసమే మీకు ఇంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాము, మనం ఇలా చేస్తాము ఇలా చేస్తాం అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో అంటే డౌట్స్ అంటే ఎలా ఎరేజ్ చేస్తారు, ఎలాంటి డౌట్స్ అంటే మేడం? ఇప్పుడు ఇంత కస్టమర్స్ ఎక్కువ అవుతున్నా కొద్దీ మీకు విక్స్ వస్తాయి కదా, ఆ విక్స్ అన్ని మీరు ఎలా సేల్ చేస్తారు ఏంటి అని చెప్పేసి అది మెయిన్ డౌట్ ఉంటుంది. చాలా కంపెనీస్ ఉన్నాయి మేడం. మనం ఏంటంటే మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మన జయలక్ష్మి అని, జై భవానీ అని, ఇంకా శివ పూజా ఒత్తులు చాలా బ్రాండ్స్ మొన్నటి వరకు చేసాము. ఇప్పుడు మా మారుతి చేసుకున్న దగ్గర నుంచి చాలా షాప్స్లో మా ప్యాకెట్స్ చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వేరే ప్యాకెట్స్, కొంచెం వేరే బ్రాండ్స్ తగ్గించామని ఇప్పుడు ఈ రెండు బాగా చేస్తున్నాం. ఈ అనురాగ్ అంటే ఇది మన ఈ డీలర్ ఎక్కడ పోవద్దు అని చెప్పేసి ఇవి చేస్తున్నాము, ఈ మన బ్రాండ్ ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సో అందరూ ఎక్కువ మిస్కన్సెప్షన్స్ వెళ్ళకుండా అన్ని పర్ఫెక్ట్ గా సేల్ అవుతున్నాయి అని చెప్పడానికి మాత్రమే ఇది. అవును మేడం, రైట్. పర్ఫెక్ట్ సేల్ అవుతాయి, కస్టమర్కి ఎటువంటి డౌట్ ఉండొద్దు, అంటే జెన్యునా కాదా అని చాలా మంది కస్టమర్స్ డౌట్ వస్తూ ఉంటుంది. సో అందుకోసమే మనకు వచ్చిన విక్స్ రావడం, మనకి ఎవ్రీ మంత్ వచ్చేసి 2000 కేస్ పడుతుంది మేడం. ఎవ్రీడే 1000 ప్యాకెట్స్, ఒక ఎంప్లాయ్ 1000 ప్యాకెట్స్ పెట్టాలంటే మనకి 60 కేజెస్ పర్ డే పడుతుంది. మనకి 10 గ్రామ్స్ ఇందాక విక్స్ మిషన్ కొనుక్కోలేని వాళ్ళు ఇలా చేస్తున్నారు మేడం అని చెప్పాను కదా, అది వచ్చేసి పర్ డే 60 కేజెస్ చేస్తారు. మనకి ఎల్లమ్మ బండాలు, రాజు గృహకల్ప అని ఉంటాయి కదా, సో అట్లా అందులో 100 ఎంప్లాయీస్ ఉన్నారు ఇంట్లో చేసుకునే వాళ్ళు, హౌస్ వైఫ్లే, మిషన్ కొనుక్కోలేని వాళ్ళు. డైలీ 3 కేజీ చేసినా 300 రూపీస్ ఇంట్లో ఉండే వస్తున్నాయి. సో అట్లా చేసేవాళ్ళు ఉన్నారు మేడం, మిషన్ కొనుక్కొని చేసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. చక్కగా జీవనోపాధి వాళ్ళందరికీ కూడా, రైట్. మంచి చాయిస్ అండ్ మంచి ఆలోచన ఈ బిజినెస్ అనేది. మీనా గారు, ఇంత ఖర్చు పెట్టి తీసుకుంటారు మెషిన్, అండ్ వాళ్ళకి కూడా కొన్ని నమ్మకం కావాలి, ట్రస్ట్ఫుల్గా ఉండాలి అని అంటే కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు? మనం కస్టమర్స్కి వచ్చేసి 3 ఇయర్స్ ఇలా బాండ్ ఇస్తాం మేడం. ఓకే, ఇందాక అన్నారు మీరు బాండ్ ఉంటుంది, ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేస్తే బాండ్ ఇస్తామని చెప్పేసి ఇలా ఉంటుంది. 3 ఇయర్స్ మేమే కొంటాము కంపల్సరీ. ఏమైనా ప్రైస్ తగ్గుతుందా, సీజన్ బట్టి ప్రైస్ తగ్గుతుందా అని అట్లేం ఉండదు. కంపల్సరీ నేను ఏదైతే చెప్పానో అది ఈ బాండ్లో రాసి ఉంటుంది మేడం. కాన్స్టెంట్ రేట్ కంటిన్యూ అవుతుంది 3 ఇయర్స్ వరకు. అంతే, 3 ఏళ్ల తర్వాత మరి ఒకవేళ కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉంటే కస్టమర్కి మాకున్న అండర్స్టాండింగ్ బట్టి రెన్యువల్ చేస్తాం మేడం. 1 ఇయర్ రెన్యువల్ ఇస్తాం. ఎన్ని ఇయర్స్? 1 ఇయర్. 1 ఇయర్ ఎవ్రీ 1 ఇయర్ రెన్యువల్ చేసి బాండ్ ఇస్తాం. మళ్ళీ 1 ఇయర్ అలా చేసుకోవచ్చు. అలా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారా?
లేదు మేడం, ఇంకా 3 మంత్స్ అయితే 3-4 మంత్స్ అయితే అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ అంటే మేబీ అంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇంత పక్కాగా ఒక బాండ్ మీద రాసి ఇచ్చే వాళ్ళు తక్కువేనండి ఈ రోజుల్లో. బట్ మీరు ఆ కాన్ఫిడెంట్ అంటే ఇస్తున్నారు, ఒక నమ్మకాన్ని మీరు ఇస్తున్నారు కాబట్టి నిజంగా ఇది గొప్ప విషయమే. అంటే విలువలతో కూడిన బిజినెస్ చేయాలి కదా, ఎప్పుడైనా సరే ఎక్కడ నమ్మకాన్ని కోల్పోకూడదు మనల్ని నమ్ముకున్న వాళ్ళని. చాలా మంచి ఆలోచన, బాగుంది. అంటే మీరు ఇందాక అన్నారు జస్ట్ బాండ్ అని, నేను క్యాజువల్గా అనుకున్నాను కానీ ఇంత పక్కాగా అన్నీ ఉన్నాయి అని అంటే నిజంగా చాలా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీనా గారు. ఇంకా ఇంకా మీ బిజినెస్ డెవలప్ అవ్వాలి. మీ నుంచి ఎవరైతే నేర్చుకున్నారో, మెషిన్ తీసుకున్నారో కస్టమర్స్, వాళ్ళు కూడా ఇంకా డెవలప్ అయ్యి ఒక మంచి బిజినెస్ విమెన్గా వాళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే.